May 13th జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని కాకినాడ కమిషనర్ ఆర్వో వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫారం 1 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చునని తెలిపారు. నామినేషన్లు స్వీకరించే ప్రాంతానికి 100 మీటర్ల విస్తీర్ణంలో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. రిసీవింగ్ కానీ ఏ రోజు నుంచి మొదలవుతుంది, ఈ నేటి నుంచి 25వ తారీఖు వరకు పబ్లిక్ హాలిడేస్ మినహా నామినేషన్స్ని 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా ఛాంబర్లో తీసుకోవటం జరుగుతుంది. వారికి నామినేషన్ ఇష్యూ చేయడానికి మా ఛాంబర్లోనే మరొక రూమ్లో, ఇదే ఆఫీస్ నెంబర్ రూమ్లో వారందరికీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో వారికి నామినేషన్లు సంబంధిత పత్రాలు ఇవ్వడంతో పాటు ఎలక్టరల్ రోల్లో వారి యొక్క వివరాలు, అలాగే వారికి సంబంధించిన సింబల్స్ సంబంధించిన వివరాలు కూడడానికి ఆ డెస్క్ హెల్ప్ డెస్క్లో ఈ సమయాలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరైతే నామినేషన్లు వేయదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఆ నామినేషన్ సంబంధిత పత్రాలన్నింటినీ కూడా వారు పొందొచ్చు. వారికి నెసరీ గైడెన్స్ కానీ ఎటువంటి కావాలని కూడా హెల్ప్ చేయడానికి మా సిబ్బంది అందరు కూడా అవైలబుల్గా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల పరిధిలోకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా తప్పనిసరిగా ఆ నిబంధనలు అందరూ గౌరవించాలి, పాటించాలి. వాటిని అమలు చేయడానికి గాను పోలీసు బృందాలు కూడా అన్ని జంక్షన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నామినేషన్స్ వేయదలుచుకున్న వాళ్ళు పై నిబంధనలు అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తుంచుకుని వాటిని అందరినీ కూడా గౌరవించి వాటిని అమలు చేయడంలో సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఎవరైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి పై వివరాలన్నీ నాతో పాటు స్థానిక డిఎస్పీ గారు కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైతే నామినేషన్లు తలుచుకున్నటువంటి అభ్యర్థులు రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను.